నమస్కారం, ఎస్పైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ పాస్ మిషన్ ప్రారంభోత్సవం. నిత్యావసరాల సరుకులు పేదలకు అందడం లేదు. సవరం రోహిత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మరియు కోర్మండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈ పాస్ మిషన్ ప్రారంభోత్సవం మరియు పంపిణీ కార్యక్రమం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోర్మండల్ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, జెడ్పీ చైర్మన్ జానీమూన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఒక రూపాయి కూడా ఇచ్చేదానికి సిద్ధపడలే. కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి గుంటూరు మిర్చి మార్కెట్ యాడికి మిరపకాయలు వస్తున్నాయి. అదే ఆ ప్రభుత్వాలు కన్నా చర్యలు తీసుకొని అక్కడికక్కడ వాళ్ళకి ఏదైనా సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మిరప రైతులకి అంత రేట్లు పడిపోయే పరిస్థితి ఉండేది కాదు. ఎక్కడన్నా ఈ 3-4 రాష్ట్రాల్లో మిర్చి రైతుల్ని ఆదుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ తప్ప ఆదుకున్న రాష్ట్రం ఇంకోటి లేదు. పసుపు రైతులు నా దగ్గరికి నక్కానంద బాబు గారు మంత్రి గారు వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, ఇంకొక శాసనసభ్యులు వచ్చారు, ఆ దుగ్గిరాల మార్కెట్ కమిటీ స్వామిరెడ్డి గారు వచ్చారు, మేమందరం కూర్చున్నాం. ఆ రోజు ఉదయం నుంచి నేను మీటింగ్ పెట్టినా వీళ్ళు సాయంత్రం వచ్చారు. ఎటు చేయమంటారా ఆ పసుపు అని అడిగా. సార్, క్వింటాళ్ళు ఒక 6,000 కన్నా మీరు కొనగలిగితే రైతులు సంతోషపడతారు సార్ అని నేను అన్నాను. 6,500 ఉంటే నీకేమన్నా ఇబ్బంది అని అడిగాను స్వామిరెడ్డి గారు. అంతకంటే సంతోషం ఏముంది అన్నాడు. సీఎం గారి దగ్గరికి వెళ్ళాం. సీఎం గారు అడిగారు, ఏంది ఇది, రైతులే 6,000 అడుగుతుంటే నువ్వు 6,500 రాసుకొచ్చావని. సరే ఒక 500 ఎక్కువ ఇస్తే ఇంకొంచెం సంతోషపడతారు సార్ అని చెప్పా. ఈరోజు 3,00,000 క్వింటాల్స్ కొన్నాం. ఇప్పటికీ పసుపు ఎంత కొన్నామంటే కడపలో, దుగ్గిరాల్లో, అవసరమైతే ఉదయగిరిలో, లేకపోతే ఇంకో అవసరమైతే ఇంకో సెంటర్లో 3,00,000 క్వింటాల్స్ ఇప్పటికి కొన్నాం. ఇంకా కొంటా ఉన్నాం. ఎంత 3,00,000 క్వింటాల్స్? 180-190 కోట్ల రూపాయలు కందులు కొన్నాం. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కడప అనంతపురం పోతే అక్కడుండే చీనీ చెట్లు, అక్కడుండే మామిడి చెట్లు ఎండిపోతుంటే ఆ రైతులు వచ్చి, అయ్యా మేము 10 ఏళ్ళ నుంచి కాపాడుకున్నాం, ఇప్పుడు ఎండిపోతే మరొక 5 ఏళ్ళు మొక్కేసిన తర్వాత కాపుకు వచ్చేటప్పటికి అవుతుంది, ఏం చేయాలంటే మీరు తోలుకోండి ట్యాంకర్లు పెట్టి. 80% మేము ఇస్తాం, 20% మీరు పెట్టుకోండి. ఒక ట్యాంకర్ 500 అవుద్ది, మేము 400 ఇస్తాం, ఒక 100 రూపాయలు పెట్టుకో. 95 కోట్ల రూపాయలు జీవో ఇచ్చాం. కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం కావాలంటే. గుంటూరు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుపేదలకు సరఫరా చేసే నిత్యావసరాల సరుకులకు సంబంధించి విన్నవించుకున్నాము. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు నిత్యావసరాలైన 18 రకాల సరుకులను పంపిణీ చేసింది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు పూర్తయినా పేదలకు సరఫరా చేసే నిత్యావసరాల సరుకులు అందడం లేదని సవరం రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఉడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి, దొంత సురేష్, వెంకటేశ్వర్లు మరియు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా పేదల్ని మోసం చేసే విధానాలు అవలంబిస్తా ఉన్నారు. కిరోసిన్ విషయం కానివ్వండి, పంచదార విషయం కానివ్వండి, గోధుమల విషయం కానివ్వండి, అన్నీ కూడా దశల వారీగా ఆపుకుంటూ వచ్చి ఈ రోజున మరొక కొత్త దోపిడీ విధానానికి తెరదీస్తూ ఉన్నారు. ఈరోజు పేదలకు ఇస్తున్నటువంటి బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా కాదని చెప్పి వారి అకౌంటుల్లో నగదు మేము బదిలీ చేస్తామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము, పేదల పక్షాన ఉంటాము. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునేటువంటి విధానం తప్పుడు విధానం. పేదలకి ఏ రకంగా డబ్బులు ఇస్తారు, నగదు ఎంత వేస్తారు, ఎవరికి వేస్తారు, ఈ డబ్బులు మీరు వేసినటువంటి డబ్బులతో వారు బయటకు వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి అత్యధిక ధరలకి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ జీవనం సాగించగలుగుతారా? మరి నాణ్యమైన సరుకులు ఇవ్వలేకపోతున్నారు, ఇస్తున్నటువంటి బియ్యాన్ని కూడా రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి రంజాన్ మాసం ఉంది, మరి ఎప్పుడు కూడా నాణ్యత లేని సరుకులు ఇస్తూ ఉన్నారు. మరి ఈసారి వచ్చేటువంటి రంజాన్లో అయినా మీకు అల్లా బుద్ధి ప్రసాదించి నాణ్యమైన సరుకులు పేదలకు అందజేసే విధంగా కృషి చేయాలని, ఈ విధానం ఏదైతే ఉందో ఈ పోస్ట్ విధానం ద్వారా పేదలు ప్రతిరోజు కూడా గంటల తరబడి అక్కడ లైన్లో క్యూ లైన్లో నుంచుంటా ఉన్నారు. వారికి వేలిముద్రలు, వృద్ధులైనటువంటి వారు లైన్లో నుంచుంటే వేలిముద్రలు సరిగ్గా పడక రాత్రి వరకు కూడా వాళ్ళు రేషన్ షాపుల దగ్గరే ఉంటా ఉన్నారు. మరి వాళ్ళందరి పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ విధానం రద్దు చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. పేదల పక్షాన నిలబడటానికి ఏ క్వశ్చన్ అక్కడ మేము వెనకాడుగు వేసేది లేదని చెప్పి తెలియజేసుకుంటాం. ఏసీపీ వలలో అవినీతి తిమింగలం. ప్రకాశం జిల్లా ఎర్రగొడపాలెం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో 14,000 లంచం తీసుకుంటున్న ఆర్డబ్ల్యూఎస్ డిఈ లక్ష్మణ్ నాయక్ను వల వేసి పట్టుకున్న ఏసీపీ అధికారులు డీసీపీ తోట ప్రభాకర్ మరియు సంజీవ్ కుమార్.
రాను రాను మిర్చి యార్డ్కి మళ్లీ తాకిడి పెరుగుతుంది. క్రయ విక్రయాల నిమిత్తం వస్తున్న బస్తాలు క్రమేపీ పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ సీజన్ తలపించేలా సరుకు వస్తుంది. ప్రభుత్వం మిర్చి యార్డ్కు వేసవి సెలవులను రద్దు చేసి మరి కొనుగోలను నిర్వహించి అప్పట్లో అమ్మకం నిమిత్తం రాని సరుకు ప్రస్తుతం ఒక్కసారిగా పెరిగింది. శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమ మంగళవారాలు బుధవారాలు 3 రోజులు 50,000 పైగానే బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మిర్చి యార్డ్కు సోమవారం 86,700 బస్తాలు, మంగళవారం 60,389 బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.